హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసినాము. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అంటే మామూలుగా ఉండదు. వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. మంచిగా ఏది మన డైనోసార్ ప్రింట్లు కూడా ఉన్నాయి లోపల, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. అన్నీ చూపిస్తా, దాని గురించి కూడా చెప్తా. పదండి చూద్దాం. ఆల్రెడీ పేరు కనిపిస్తుందిగా, ఇక నేను చెప్పాల్సింది ఏం లేదు. చూద్దాం పదండి. సో ఈ ప్లేస్ వచ్చేసి ఏంటి అంటే, మనము డైనోసార్లు ఉన్నప్పుడు వాటి పా ప్రింట్స్ అంటే వాటి కాలి గుర్తులు ఉంటాయి కదా, వాటిని నడిచిన దగ్గర అవి ఇంకా ఇక్కడ ఉన్నాయన్నమాట. అదే ఈ ప్లేస్. దాన్ని కాపాడనీకే ఇదంతా స్టేట్ పార్క్ అన్నమాట. ఇది ఎన్నో వేల ఎకరాల స్టేట్ పార్క్. సో దాన్ని కాపాడనీకే ఈ పార్క్ ఉంది. అందులో కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది ఫస్ట్ స్పాట్. పోదాం రండి, చూద్దాం. మొత్తం సాహసం చేసి చూపిస్తున్నాం మీకు. కమ్ విత్ మీ. టెన్ 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 టెన్. మొత్తం మీకోసం వాటర్లో కూడా నడుస్తున్నా చూడుర్రి. నీళ్ళల్లో నడుచుకు. ఓ మై గాడ్, ఈ మెట్లు అన్నారు. జస్ట్ మన కోసం ఏదో మెట్లు చేసినట్టు చేశారు ఇవన్నీ. ఓ మై గాడ్, మొత్తం ఆడ బుడ్డాలు చూస్తారుగా. ఇదంతా ఒక వాగు. ఎక్కడి నుంచో వస్తుంది రివర్ ఇది. రండి రండి, పోదాం రండి. సో మొత్తం ఈ రివర్ని, ఇది ఏంది రివర్ లెక్క ఉంది, దీన్ని దాటుతున్నాము. రండి, ఆడ ఒక్కటి నీళ్ళల్లో దూకాల్సి వస్తుందేమో. ఇందులో పడకపోతే చాలు. మీకు చెప్పడం మర్చిపోయినా, నాకు స్విమ్మింగ్ రాదు. ఇందులో స్విమ్మింగ్ చేసేంత డీప్ కూడా లేదనుకోరి. ఇక్కడ ఒక్కటి వాటర్ అవుతుందేమో, చూద్దాం. మెల్లగా పోదాం. కింద పడకుండా పోతే చాలు ఎట్లా పోయినా కానీ. ఓ మై గాడ్, ఇక తడవాల్సిందే. రండి రండి, ఇక కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక పెద్ద షేప్లో ఆకారంలో అదే అన్నమాట. ఈ కనిపించేది ఒక డైనోసార్ ప్రింట్. అది అట్లనే ఇక్కడ చాలా ఉన్నాయి. దాని పక్కన చూసినా కానీ, ఇంకా మొత్తం నేను పక్కన కూడా చూపిస్తా. ఇవన్నీ అవే అన్నమాట. అవో మనకు కనిపించే అన్నీ అవే. ఆ పెద్ద పెద్దవి ఎంత పెద్దగా ఉన్నాయంటే కాళ్ళాట్లు. మధ్యలో అయితే ఇంకా పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి. మనకి ఇక్కడ పెట్టేసి పోనీయట్లేదు. నేను మ్యాగ్స్ కవర్ అయిన అన్ని తీస్తా, కానీ మీకు కనిపిస్తున్నాయిగా అయ్యి. ఇందాక మనం చూసినాం కదా, అదంతా వచ్చేసి ఇక్కడే. ఇగో ఈ వైర్ చుట్టూ ఉంది కదా, ఇదే అనమాట. ఈ ప్లేస్ ఇట్లా వైర్లు ఎందుకు పెట్టిర్రా అంటే, మనం పోయి ఖరాబ్ చేస్తామని అట్లా పెట్టిర్రా అనమాట. మళ్ళీ పోయి మనం దాన్ని నువ్వుకే ముట్టుకొని, అది ఎప్పుడో ఎన్నో వేల ఏళ్ళే అనమాట ఇవన్నీ. సో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి అట్లా పెట్టిర్రు. అండ్ ఆల్సో ఇదంతా స్టేట్ పార్క్ అన్న కదా, మీకు ఒకసారి రౌండ్ లుక్ ఇస్తా చూడండి. ఇక్కడ ట్రైళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మంచిగా రివర్ ఉంది. ఈ రివర్ పక్కనే ఇది ట్రైళ్ళు వాకింగ్. ఇందాక సైకిల్ వేసుకొని పోయారు ఒకళ్ళు నీట్గా. నేను కూడా సైకిల్ తెచ్చుకుంటే ఇట్లా పోతుండేనేమో, మొత్తం సైక్లింగ్ చేసుకుంటా అట్లుందనమాట. సో రివర్స్ రౌండ్ అంతా కూడా చూపిస్తా చూడరు ఒకసారి. నెక్స్ట్ స్పాట్కి వచ్చేసినాము. దీని పేరు వచ్చేసి బ్లూ హోల్ అనమాట. దాన్ని మొత్తం చూడరు ఎట్లా పోతున్నామో. మొత్తం అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు. ఇదేడుంటుందో, మొత్తం ట్రైల్ చూస్తురుగా. మొత్తం హైకింగ్ చేసినట్టు మొత్తం దిగాలే. కింద పోయేటప్పుడు ఏం లేదులే, కానీ పైకి వచ్చేటప్పుడే దూలు తీరిపోతుంది. చూద్దాం పదండి. ఇక్కడైతే మెట్లు కూడా లేవు, ఇంకా ఎట్లా దిగుదామో చూద్దాం రండి. ఓ మై గాడ్, స్పైడర్ మ్యాన్ లెక్క నాలో ఎక్స్ట్రా పవర్లు లేవు. ఓ ఇక్కడి నుంచి పోవచ్చు అంట. దా పోదాం రండి. అమ్మాయ్యా, మెట్లేసారు మన కోసమే, దూకలేనని. కొన్ని సూపర్ పవర్స్ ఉంటే నేను కూడా దూకేచ్చు, కానీ అవి ఇంకా రాలేదన్నమాట. స్పైడర్లతో కాటిపించుకోలేదు. ఇందాక బ్లూ హోల్ దగ్గర పోయినా. బ్లూ హోల్ దగ్గర ఏంది కామెడీ అంటే, మొత్తం మనం వాగు దాటుకొని అటు పోతేనే కనిపిస్తుంది అంటే, అది కూడా ఒకటే ఉందంట. దాని బదులు ఇక్కడ ఏదో బాల్ రూమ్ ట్రాక్ సెట్ అని ఉంది. మొత్తం డైనోసార్లు అంతా ఇక్కడ డ్యాన్స్ చేసినాయంట, అన్ని ప్రింట్స్ ఉన్నాయంట ఇక్కడ. చూద్దాం రండి. Thank you.
మొత్తం మీకోసమే నడుచుకుంటే లోపలికి వచ్చేసిన. చూస్తారుగా ఇవన్నీ పాపరిన్సే మొత్తం. ఇవన్నీ ఎన్నో వేల వెళ్ళాయి. నిన్న ఒక నా కాలు పెట్టి చూపిస్తా చూడరు ఎంత ఉందో. నా కాలు ఒక్క దాంట్లోకే పోతుంది అంత ఉంది ఇది చూడరు. ఇవన్నీ పాపరించే ఇగో ఇక్కడ ఇంకొకటి ఎన్ని ఉన్నాయంటే మనం చూడాలే కానీ ఇవన్నీ పాపరించే. ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది చూడరు ఒక పెద్దదాంది. ఎంత క్లియర్గా ఉందంటే ఇదొకటి, మళ్ళీ దీని పక్కన ఇంకొకటి, అది మళ్ళీ ఈ పక్కన ఇంకొకటి. మొత్తం మీకోసం లోపలికి వచ్చేసిన ఆ డ్యాన్స్ డిస్కో అది ఇది అంటే నేను ఉత్తగానే అనుకున్నా. ఎన్ని ఉన్నాయో ఇక్కడ, ఎంత డీప్ ఉన్నాయో చూడరు అవి. మళ్ళీ ఇది ఇంకోదాంది, 113 మిలియన్ ఇయర్స్ ముందుదంట. ఇవన్నీ మనం వెతుక్కోవాలి కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా వాటిలే, ఒక్కొక్కటి ఒక్కొక్క డైనోసార్ది. వాటి పేర్లు ఇప్పుడు మనకు తెలియదు కానీ ఇవన్నీ ఇన్నే ఉండేటియా ఏందా అన్నట్టు ఉంది ఇదంతా. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఒక దాంట్లో నా కాలు పెట్టిన చూడరు ఎంత వెళ్ళిపోయిందో చూడరు. అంటే ఇది ఓన్లీ ఒక్కటే, అట్లా మూడు ఉన్నాయి. ఆ మూడిట్లలో పెడితే ఇంకెంత పెద్దగా ఉంటుంది ఆలోచించరా. వామ్మ వామ్మ నిజంగా ఇది మొత్తం డిస్కొలక్కనే ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. మనం ఎంత ఎత్తుకుతే అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ పాపింట్లో. ఇక్కడ ఒకటి ఇగో ఈ పక్కన ఒకటి కనిపిస్తుందా, ఇగో ఇక్కడ ఒకటి. 113 మిలియన్ ఇయర్స్ అంట, అసలు ఆలోచించదు. 113 మిలియన్ సంవత్సరాల ముందువి. పాప్రింట్లు చూసిరుగా నెక్స్ట్ లెవెల్లే. మనం ఏది చూపించినా నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అని ఉత్తగా చెప్పాము. ఇదంతా కూడా డైనోసార్లు తిరిగిన ప్రాంతం. ఇక్కడ మనం ఎత్తుక్కోవాలి కానీ నేను ఇందాక ఇటు నుంచి అటువైనా అనమాట ఆ మూల చూపించిన. ఇంకా అటు పోతా ఉంటే ఈ రివర్ బెడ్ సైడ్ చాలా ఉన్నాయి. ఇంకా మనం చూసుకోవాలి కానీ మన ఓపిక అనమాట అన్నీ కనుక ఉన్నాయి. ఇందాక ఉత్త బ్లూ పూల్ దగ్గర కనపడలేదు కనపడలేదా అనుకున్నా, అక్కడ కనపడని అన్నీ ఇక్కడ నుంచే అది కూడా పోతుంది ఆ పక్కనే బ్లూ పూల్. సో ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ స్టఫ్. మీరు లాస్ట్ దాకా చూసి మన ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయమని. ఇట్లాంటి స్టఫ్ అంతా ఇండియాలో చూపించరు మంచిగా, మన వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. నేను ఇందాక చూపించింది ఏంది తెలుసా, 113 మిలియన్ ఇయర్స్ బ్యాక్ది నేను చూపించిన అనమాట. సో అది 113 మిలియన్ ఇయర్స్ అంటే అమ్మ మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఎంతమంది తాతలో లెక్క పెట్టుకోరు అంత వెనకది చూపించిన అనమాట. అప్పుడు తాతలు ఉన్నారు లేదు నాకు తెలియదు. సో ఈ వీడియో ఇట్లా అనమాట. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాము. మళ్ళీ మీకు పార్క్ మొత్తం కూడా ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా. చాలా పెద్ద పార్క్, ఇంత పురాతన అన్నీ చూపిస్తున్నామంటే మన ఛానల్కి లైక్లు సబ్స్క్రైబ్లు షేర్లు మరి రావాలి కదా. ఇంత ఇంత చేస్తున్నామంటే మన వ్యూవర్స్ కోసం మీకు చేసేస్తాం మనం ఏదన్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుందంతా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.